రోమ పత్రిక 3:22 యేసుక్రీస్తునందలి విశ్వాసమైనదై నమ్మువారందరికీ కలుగు దేవుని నీతి అయి ఉన్నది. ఇరవై ఒకటో వచనం. ఇట్లుండగా ధర్మశాస్త్రమునకు వేరుగా దేవుని నీతి ప్రత్యక్షమగుచున్నది. దానికి ధర్మశాస్త్రమును ప్రవక్తలను సాక్ష్యం ఇచ్చుచున్నారు. దేవుని నీతి నమ్మడం, దేవుని నమ్మడం అది అతనికి నీతిగా, నమ్మే వాళ్ళకి అది నీతిగా ఎంచబడ్డం. అబ్రహామును పిలిచే నాటికి అబ్రహాము గారిని ప్రారంభంలో పిలిచే నాటికి దేవుడు ఎవరో తెలియదు ఆయనకి. అసలు దేవుడు ఉన్నాడా లేదా అని కూడా ఆయనకు తెలియదు. అప్పటికే అబ్రహామును పిలిచే నాటికి దేవుడు నమ్మాడు. ఎలా నమ్మాడు? అబ్రహామును పిలిచి నేను చూపించిపోయే దేశానికి, నువ్వు ఏ దేశం అయితే చూపిస్తానో తీసుకువెళ్తానో అక్కడికి నువ్వు వచ్చేసాయి అన్నప్పుడు బయలుదేరిపోయాడు. అడగలేదు దేవుణ్ణి, మీరెవరు, నన్ను ఎందుకు రమ్మంటున్నారు, కల్దీ దేశంలో నా దేశంలో నేను ఉన్నాను కదా, అదేదో దేశానికి నన్నెందుకు, నేనెందుకు వెళ్ళాలి, ఇలాంటి ప్రశ్నలు ఏవి అబ్రహాం అడగలేదు. కనుక అది నీతివంతుడు అంచబడ్డాడు. దేవుణ్ణి అంతగా అందగుడ్డిగా నమ్మాడు అని అర్థం. దేవుణ్ణి నమ్మటం అంటే చూడకుండానే. మనం అమ్మను చూస్తే నమ్ముతాం, నాన్నని చూస్తే నమ్ముతాం, అక్కను చూస్తే అక్కని నమ్ముతాం, చెల్లిని చూస్తే చెల్లెని నమ్ముతాం. మనం చూసి నమ్మేవాళ్ళం. అబ్రహాము నీతిమంతులకు తండ్రి ఎందుకయ్యాడంటే చూడకపోయినా నమ్మే అంత గొప్ప మనస్సున్నవాడు అబ్రహాము. అందుకే విశ్వాసులైన వారికే తండ్రి ఆయన అబ్రహాం. ఆ అబ్రహాము నీతి కలిగిన వాళ్ళంగా మనం 22వ వచనంలో 21వ వచనంలో ఇట్లుండగా ధర్మశాస్త్రమునకు వేరుగా దేవుని నీతి ప్రత్యక్షమగుచున్నది. దేవుని నీతి వేరుగా ఉంది. క్రియలు చేయాలి, నీతిమంతుడు క్రియలు చేయాలి అనేది తర్వాత వచ్చి తర్వాత కాలంలో వచ్చింది. అది అబ్రహాము కాలానికి రాలేదు. క్రియలు లేని విశ్వాసం మృతం అన్నారు కదండి అని అడగొచ్చు మీరు. అది క్రొత్త నిబంధన కాలానికి. లేదా అబ్రహాము తన కొడుకును బలి ఇవ్వటానికి హోరేబు కొండ మీదకి వెళ్ళాడే అప్పటిది, అప్పటిది ఆ మాట. కొడుకును బలి ఇవ్వడానికి కత్తెత్తాడు. క్రియల మూలముగా విశ్వాసం, అవిశ్వాసని నీతిమంతుడని తీర్పు పొందాడు. అప్పుడు క్రియలు వచ్చాయి. అంతకుముందు నమ్మటమే, నమ్మటం అనేది కూడా క్రియే, నమ్మటం కూడా క్రియే కదా. అప్పుడప్పుడు మనం అంటుంటాం నన్ను నమ్మాలండి మీరు అని. అప్పుడప్పుడు మనం అంటుంటాం కదా నన్ను మీరు నమ్మాలండి అని. నమ్మడం కూడా క్రియే, నమ్మటం కూడా క్రియే. ధర్మశాస్త్రమునకు వేరుగా దేవుని నీతి ప్రత్యక్షమగుచున్నది. దానికి ధర్మశాస్త్రమును ప్రవక్తలను సాక్ష్యమిచ్చుచున్నారు. ముందటి కాలంలో జరిగింది. 22వ వచనంలో
యేసుక్రీస్తునందలి విశ్వాసమూలమైనదై నమ్ము వారందరికీ కలుగు దేవుని నీతి అయి ఉన్నది. ఈరోజు మనం యేసును నమ్ముతున్నాం. మరి యేసును చూసామా? మనము యేసును చూడలేదు. అబ్రహాము దేవుణ్ణి చూశాడా? అబ్రహాము దేవుణ్ణి చూడలేదు, నమ్మాడు. మనం ఇప్పుడు యేసును చూసామా? మనం యేసును చూడలేదు, నమ్మలేదు. అబ్రహాము దేవుణ్ణి చూడకుండా ఆనాడు ఎలా నమ్మాడో, ఈరోజు యేసును చూడకుండా మనం నమ్మం చూసారా? మన నమ్మకం అబ్రహాము లాంటి నమ్మకం మంది చూడకుండానే నమ్మాడు. అందుకే యేసుప్రభు అంటాడు, చూచి నమ్మువారి కంటే చూడక నమ్మువారు ధన్యులు. ధన్యులు. యోహాను సువార్త 20:28. చూచి నమ్మడం వేరండి. ఎవరైనా నమ్ముతారు చూసి, చూడకుండా ఎవరు నమ్ముతారు? చూడకుండా ఎవరు నమ్ముతారు? ఒక రకంగా ప్రపంచంలో మన దేశంలో చూసినా అండి, సపోజ్ హైందవ సోదరులు ఉన్నారు, వాళ్ళు రాముణ్ణి కానీ కృష్ణుణ్ణి కానీ ఎవరిని చూడరు. వాళ్ళు అయినా నమ్మారు, వాళ్ళు నమ్మకమైన వాళ్ళే వాళ్ళ దేవునికి అనుకుందాం. అలాగే ఇస్లాం వాళ్ళు ఉన్నారు, వారు అల్లాని చూడలేదు. మహమ్మద్ ప్రవక్తని ఈ కాలంలో ఉన్నవాళ్ళు చూడలేదు. మరి వాళ్ళు నమ్ముతున్నారు, నమ్మాలి. నమ్మకం అనేది అదొక క్రియ, అదొక ఆధారం. అమ్మన్ల కన్నాది అమ్మను మనం నమ్ముతున్నాం కదా, చూడలేదు. అమ్మ మనల్ని కనటం మనం చూడలేదు. అమ్మ మనల్ని కన్నది కదా. అమ్మ కన్నదని, మా అమ్మ నన్ను కన్నదని నాకు తెలియదండి. నేను పుట్టి ఊహ తెలిసిన తర్వాత అప్పుడు తెలుసుకున్నాను మా అమ్మని. అలాగే ఎన్నో నమ్ముతున్నాం చూడక. మొదటి పేతురు 1 అధ్యాయం 8:9 మీరు ఆయనను చూడకపోయినను ఆయనను ప్రేమించుచున్నారు. మీరు ఆయనను ప్రేమించుచున్నారు. ఇప్పుడు ఆయనను కన్నులారా చూడకయే విశ్వసించుచు. ఇప్పుడు మీ కన్నులారా చూడకుండానే మీరు నమ్ముతున్నారు. మీ విశ్వాసానికి ఫలము అనగా ఆత్మరక్షణను పొందుచు. ఆత్మరక్షణ పొందుతున్నారు. చెప్పనశక్యము కాని మహిమాయుక్తమునైన సంతోషము గలవారై ఆనందించుచున్నారు. దీనివల్ల మనం ఎంత గొప్ప పొందామో చెప్తున్నాడు పేతురు గారు. చూడలేదు, నమ్మాం. చూడక ఎన్నో నమ్మాం. ఏ, దీన్ని నమ్మలేమా? మన తాతయ్యని నన్ను కన్న తండ్రి చూపించాలి. మా అమ్మకి అమ్మని మా అమ్మ చూపించాలి. ఎన్నో చూడక నమ్మిన మనం సాక్షాత్తు దేవుణ్ణి చూడకుండా నమ్మలేమా? ఆ నమ్మటంలోనే మన గొప్పతనం అనేది ఆధారపడి ఉంది. నమ్మాలి. ఎప్పటికీ మన నమ్మకం తప్పిపోకూడదు.
అందుకే 22లో అది యేసుక్రీస్తునందల విశ్వాసమైనది, విశ్వాసం మూలమైనదై నమ్మువారందరికీ కలుగు దేవుని నీతి అయి ఉన్నది. ఏ భేదము లేదు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. మనం నమ్మినా నమ్మకపోయినా, నమ్మినవారు కానివ్వండి అమ్మ నమ్మనివారు కాని, నమ్మినవారు కానివ్వండి నమ్మనివారు కూడా కానివ్వండి, ఏ భేదం లేదు. అందరూ పాపం చేస్తున్నారు. ఒప్పుకున్నామండి, మనం ఒప్పుకోవాలి కదా. చాలామంది అంటారు, ఏమండి నేను తెలుసో తెలియకో తప్పు చేశాను అంటారండి. తెలియకుండా తప్పు చేయరండి, తెలిసే చేస్తారు. ఓహో తెలిసిన వాళ్ళంతా, ఓహో తెలిసిన వాళ్ళు తెలిసి తప్పు చేస్తారండి, తెలియకుండా చేయరు. చిన్నపిల్లలు తెలియ చేస్తారు. చిన్నపిల్లలు అందుకంటున్నాడు, ఏ భేదం లేదు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. మనం పాపాలు చేస్తున్నాం, అలాగని పాపాలు చేద్దామనకండి. మనం పాపాలు చేద్దామని మాత్రం అనకండి. 99.99 వరకు పాపాలు చేయకుండా ఉండడానికి ప్రయత్నించండి. తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది తప్పులు చేయకుండా ప్రయత్నించండి. మర్చిపోకండి, తప్పులు చేయకూడదే అనుకుందామండి. అనుకుంటూనే ఉందామండి, తప్పులు చేయకూడదని అనుకుంటూనే ఉందామండి. అది ఒకరోజు నిన్ను ఒక ఉన్నతమైన స్థానానికి తీసుకెళ్తుంది. నువ్వు చేయాలనుకున్నా చేయలేని దశకు నిన్ను తీసుకెళ్తుంది. నువ్వేదైనా మానేయాలి అనుకున్నావు అనుకో, తినటం కానీ చేయటం కానీ తాగటం కానీ ఏదైనా ఒక బ్యాడ్ హ్యాబిట్ని మానేద్దాం అనుకున్నారనుకోండి, మీరు ప్రయత్నిస్తారు, ట్రై చేస్తారు. మీరు ట్రై చేసి తాగుతూ ట్రై చేసి ట్రై ఒకరోజు వచ్చేసరికి మానేస్తారు. దేవుడు కూడా వెంటనే మానేయండి, వెంటనే మారిపోండి అని బలవంతం చేయటం లేదు. నీకు అవకాశం ఇచ్చాడు కనుక నువ్వు తప్పులు చేయకుండా ఉండడానికి ప్రయత్నించు. ప్రయత్నించకుండా మాత్రం ఉండొద్దు, ప్రయత్నించు, దేవుడు క్షమిస్తాడు. ఒకరోజు తప్పనిసరిగా నువ్వు మానేస్తావు, అప్పుడు నువ్వు త్రాగమన్నా త్రాగవు, నువ్వు చేయమన్నా చేయు. ఏ భేదమూ లేదు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తుయేసునందలి విమోచన ద్వారా నిర్హేతుకముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు. ఆయన కృపచేతనే, దయండి, ఆయన దయ. దేవుడు తప్పులేని వారిగా చూస్తున్నాడట మిమ్మల్ని. తప్పు చేస్తున్నా,
ఎంత మంచి దేవుడండి. ఒకసారి పిల్లలు అల్లరి పెడుతుంటారని ఇంట్లో తండ్రి పడుకుంటాడు, తండ్రి పండుకున్నాడు అనుకోండి, పిల్లలు అల్లరి పెడుతుంటారు. అమ్మ అంటది, ఒరే మీ నాన్న పండుకున్నాడు రా, గొడవ చేయకండి రా. తండ్రి అలవాటైపోతాడు, ఆ గొడవకి తండ్రి అలవాటైపోతాడు. అలవాటైపోయి అంటాడు, పోన్లే అమ్మాయి, ఆడుకొని పిల్లల్లే, నేను పండుకుంటాను. అడ్జస్ట్ చేసుకుంటాడు తండ్రి, తండ్రి అడ్జస్ట్ చేసుకుంటాడు. నేను తట్టుకుంటాను అమ్మాయి, పర్వాలేదు, ఆడుకొని పిల్లల పాపం, వాళ్ళు ఆడుకునే టైం కదా, వాళ్ళని ఏం నిర్బంధించుకోండి. అలాగే దేవుడు కూడా మన పట్ల ఆయన కృపచేతనే, ఆయన దయ, ఆయన మంచితనం, ఆయన కనికరం, ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విశ్వాసము ద్వారా ఉచితముగా, నిరుహేతుకముగా అంటే ఉచితముగా, ఊరకనే ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు. బా, ఎంత గిఫ్ట్ ఇచ్చాడండి నిజంగా. ఉచితముగా నీతిమంతులుగా తీరుస్తున్నాడు, ఎంత నిజంగా అండి. మనం ఎలాంటి పాపులమైనా మహానుభావుడు మనల్ని మరి తన హక్కును చేర్చుకొని క్షమాహృదయంతో మన పాపాలన్నిటినీ క్షమించి అంత ప్రేమగా మనల్ని చేర్చుకున్నాడంటే ఆయన ఎంత గొప్ప తండ్రి అండి. మన తండ్రి యేసుక్రీస్తు ద్వారా, యేసుక్రీస్తు ద్వారా. ఎందుకంటే యేసుక్రీస్తు మనం చేసిన పాపాలకి ఎన్ని శిక్షలు అనుభవించాలో, ఆ కొరడా దెబ్బలు కానివ్వండి, ఆ చెంప దెబ్బలు కానివ్వండి, ఆ పిడుగుద్దులు కానివ్వండి, ఆ ముళ్ళ కిరీటం కానివ్వండి, ఆ శీలలు కానివ్వండి, ఆ బల్లెపు పోటు కానివ్వండి, ఆ ఉమ్మువేతలు కానివ్వండి, అవి మన గురించేనండి. ఆయన పొందాడు, అవి చూశాడు తండ్రి మన కోసం. ఆయన అనుభవించటం మన కోసం, ఆయన అనుభవించటం అవి చూసి మనల్ని క్షమించాడు. అదండి తండ్రి కొడుకుల అపారమైన ప్రేమ మన మీద. ఎంత మంచి దేవుడండి. పూర్వము చేయబడిన పాపములను దేవుడు, 25వ వచనం, పూర్వము చేయబడిన పాపములను దేవుడు తనము ఓరిమి వలన ఉపేక్షించినందున ఆయన తన నీతిని కనుపరచవలెనని క్రీస్తు యేసునందు రక్తమందల విశ్వాసము ద్వారా ఆయనను కరుణాధారముగా బయలుపరచెను. మనం కనికరింపబడడానికి ఆయన వచ్చాడు మధ్యకి, యేసుక్రీస్తు వచ్చాడు మధ్యకి మనం కనికరింపబడడానికి, మన మీద తండ్రి జాలిపడడానికి, మన మీద తండ్రి జాలిపడడానికి. నేనున్నానని మధ్యకి ఆయన వచ్చి తిన్నాడు. తప్పు చేసేవాడు శిక్ష అనుభవించాలండి, చట్టం అది, దేవుని చట్టం అండి అది. మరి దేవుని చట్టం మరి నెరవేరాలిగా, నెరవేరాలంటే దేవుడు తన జ్యేష్ఠ కుమారుడని యేసు మీద వేశాడండి మన పాపాల కోసం శిక్ష. లేకపోతే మనం బాగుపడవండి, మనం బాగుపడేవాళ్ళం కాదండి. పూర్వము చేయబడిన పాపములను
దేవుడు తన ఓరిమి వలన ఉపేక్షించినందున ఆయన తన నీతిని కనుపరచవలెనని క్రీస్తు యేసు రక్తమందల విశ్వాసము ద్వారా ఆయనను కరుణాధారముగా బయలుపరచెను. దేవుడు ఇప్పటి కాలమందు తన నీతిని తన నీతి కనుపరచు నిమిత్తము తాను నీతిమంతుడును యేసునందు విశ్వాసము గలవానిని నీతిమంతునిగా తీర్చువాడునై ఉండుటకు ఆయన అలాగు చేశను. మనల్ని నీతిమంతులుగా చేయటానికి యేసును ఆ విధంగా శిక్షించాడు అంటున్నాడు. దేవుని ప్రేమ ఎంత గొప్పదో అర్థమవుతుంటుందండి. ఒరే నాన్న, నా పిల్లల కోసం తమ్ముళ్ళ కోసం చచ్చిపోరా అంటే ఏమండి, మనం చచ్చిపోతామండి, మీరు ఆలోచించండి. అమ్మా, చెల్లెలకి కిడ్నీ పోయిందట, కిడ్నీ ఇస్తావా అంటే మాట్లాడదు. చచ్చిపోవడం అలా ఉంచండి, ఒక కిడ్నీని తీస్తే కిడ్నీ వల్ల బతుకుతుంది. కిడ్నీ అడిగితే ఇవ్వని రోజుల్లో నీ అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు, తండ్రి ప్రాణం అడిగితే ఇవ్వటానికి ముందుకొచ్చిన మా నాన్న యేసు భూలోకంలో ఉన్నవారందరికంటే గొప్పవాడండి. యేసండి ఎంత గొప్పవాడు. తండ్రి గురించి ఆలోచించండి, ఏ తండ్రి తన కొడుకుని చంపేసుకుంటాడండి మిగిలిన వాళ్ళ గురించి? ఒకవేళ తండ్రి చంపుకోవడానికి సిద్ధపడినా చావటానికి సిద్ధపడ్డానికి కొడుకు ఉండాలిగా. తండ్రి కొడుకులు మందవండది, మన తండ్రి అన్నల బంధమండది. మనం చెప్పుకోవటానికి ఎంత గర్వకారణం తెలుసండి. అలాంటి వాళ్ళు మన తండ్రి మన అన్నయ్య అని చెప్పుకోవటానికి ఎంత గర్వకారణం. ఎందరో గొప్పవాళ్ళ గురించి చెప్పుకుంటామండి, ఇంతకంటే గొప్పవాళ్ళు ప్రపంచంలో ఉన్నారా అండి. మహాత్మా గాంధీ గురించి చెప్పుకుంటాం, సుభాష్ చంద్రబోస్ గురించి చెప్పుకుంటాం, అల్లూరి సీతారామరాజు గురించి చెప్పుకుంటాం, అబ్రహాం లింకన్ గురించి చెప్పుకుంటాం. ఒక మావో గురించి చెప్పుకుంటాం. ఇలాంటి వారి గురించి అసలు ప్రపంచం చెప్పుకుంటుందా అండి? తండ్రి గురించి కానీ యేసు గురించి కానీ పట్టించుకోవట్లేదు కదండి, పట్టించుకోవట్లేదు కదా, పట్టించుకోవట్లేదండి. యేసును పట్టించుకోరండి. ఆయన్ని పంపిన తండ్రిని, పరలోకపు తండ్రిని పట్టించుకోరండి. క్రీస్తు యేసు రక్తమందలి విశ్వాసము ద్వారా 26 వచనం అండి. క్రీస్తు యేసు రక్తమందలి విశ్వాసము ద్వారా ఆయనను కరుణాధారముగా బయలుపరచను. దేవుడు ఇప్పటి కాలమందు తన నీతిని కనుపరుచు నిమిత్తము తాను నీతిమంతుడును యేసునందు విశ్వాసము గలవాని నీతిమంతునుగా తీర్చివాడునై ఉండుటకు ఆయన అలాగు చేశాను. అదే రిపీట్ అవుతుంది, మళ్ళదే చెప్తున్నాడు తండ్రి కొడుకుల గురించి. దేవుడు ఇప్పటి కాలమందు తన నీతి కనుపరచు నిమిత్తము తాను నీతిమంతుడును యేసునందలి విశ్వాసము గలవాని నీతిమంతునుగా తీర్చువాడునై ఉండుటకు ఆయన అలాగు చేశాను. కాబట్టి అత్యాస్పదం ఎక్కడా? అది కొట్టివేయబడను. ఏది? పాత నిబంధన. అది కొట్టివేయబడను. పాత నిబంధనలో
మనం తప్పులు చేసామనుకోండి, అంటే మనం అంటే ఇస్రాయేల్ తప్పులు చేశామనుకోండి, వాళ్ళకి బదులు కోడెను కానీ గొర్రెను కానీ పావురాలను కానీ చంపాలండి, బలి ఇవ్వాలి దేవుడికి, రక్త తర్పణ జరగాలి. పాపాలు పోవాలంటే బలి ఇవ్వాలండి. దేవుడే అన్నాడు కదా, పాపానికి జీతం మరణం అని. కనుక మరణం నిన్ను చంపేయాలి, నిన్ను చంపేయాలి. సరేలే నిన్ను చంపను, నీకు బదులుగా పావురం పిల్లలు తీసురా, లేకపోతే దూడపోయింది తీసురా, లేకపోతే గొర్రె పిల్లలు తీసురా, లేదా మేక పిల్లలు తీసురా, వాటిని చంపేయి నీకు బదులుగా. నీ పాపాలు దాని తల మీద పెట్టి నరికేదాన్ని, అది మాట్లాడుతూ పౌలు పాత నిబంధన. తాను నీతిమంతుడును యేసునందు విశ్వాసము గలవాని నీతిమంతుడుగా తీర్చువాడున ఇందుట కాని ఇలాగ చేసెను, కాబట్టి అతిశయాస్పదం ఎక్కడా? అది కొట్టివేయబడెను. యేసులా చేశాడు కనుక అలా ఆ చట్టాన్ని, నీ పాపానికి జంతువును బలివ్వటం అనే దాన్ని కొట్టేశాడు. నీ పాపాలకి పౌరాలను బలివ్వటం కొట్టేశాడు, వద్దు. ఎందుకంటే యేసుప్రభు బలైపోయాడు ఒకేసారి, ఒకేసారి యేసుప్రభు బలైపోయాడు, చనిపోయాడు లోకమంతటి కొరకు, లోకమానవాళ్ళంతటి కొరకు. ఇప్పుడు అడుగుతున్నాను నిన్ను, ఎట్టి న్యాయమును బట్టి కొట్టివేయబడెను పాత ధర్మశాస్త్రం ఇశ్రాయేలీల పట్ల ఉన్నది? క్రియా న్యాయమును బట్టియా? కాదు, విశ్వాస న్యాయమును బట్టియే. వీళ్ళ వల్ల ఏదో జరిగిపోతుంది, పౌరాలు పౌరాలు బలిస్తున్నారు, జంతువులను బలి ఇచ్చేస్తున్నారు, ఇలా పాపాలు పోతున్నాయని మనం అనుకుంటున్నామా? మళ్ళా వెళ్తారు, మళ్ళా పాపాలు చేస్తారు, మళ్ళా పౌరాలు తీసుకొచ్చి మళ్ళా బలిస్తారు, మరలా ఇంటికి వెళ్తారు, మళ్ళా పాపాలు చేస్తారు, మళ్ళా గొర్రె పిల్లల్ని తీసుకొచ్చి ప్రతి ఏటా బలిస్తారు. అది ఎక్కడ డిస్కనెక్ట్ అవుతుంది? అది ఎక్కడ ఆగిపోద్ది? ఆగదే. అదే చెప్తున్నాడు, క్రియాన్యాయమును బట్టియా? ఆగిపోవటం ఆగిపోతుంది అది? కాదు, విశ్వాస న్యాయమును బట్టియే. కాగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు లేకుండా, పాత ధర్మశాస్త్ర ప్రకారం క్రియలు లేకుండా విశ్వాసము వలననే మనుష్యులు నీతిమంతులుగా తీర్చబడుచున్నారని ఎంచుచున్నాము. దేవుని నమ్మేశారు, అంతే నీతి నమ్మారు, బలులు ఆగిపోయాయి. దేవుని నమ్మేశారు, యేసును నమ్మేశారు, బలులు ఆగిపోయాయి. ఆరకూడనండి, ఇశ్రాయేల్ కూడా యేసును నమ్మండిరా. ఈ పశువులు ఈ బలులు ఇవ్వనవసరం లేదు, దహన బలులు పుట్టేలు పిల్లల బలులు ఇక ఇవ్వనవసరం లేదు. మీరు కనుక క్రియాన్యాయమును బట్టి కాదు, విశ్వాస న్యాయమును బట్టి నమ్ముట వలన వీళ్ళ పాపాలు పోయాయి. విశ్వాసము వలననే మనుష్యులు నీతిమంతులుగా తీర్చబడుచున్నారని ఎంచుచున్నాము. దేవుడు యూదులకు మాత్రమే దేవుడా? అన్యజనులకు దేవుడు కాడా? అవును, అన్యజనులకును దేవుడే, దేవుడు ఒకడే. కనుక ఆయన సున్నతి గలవారిని అంటే ఇశ్రాయేలీయుల్ని, విశ్వాసమూలముగాను సున్నతి లేని వారిని మనల్ని. మనకు సున్నతి లేదు కదా, వాళ్ళకి సున్నతి ఉంది, మనకు సున్నతి లేదు. అంటే ఇశ్రాయేలీలను కానీ అన్యజనులైన మనల్ని కానీ విశ్వాసము ద్వారా నీతిమంతులుగా తీర్చును. వాళ్ళు నమ్మి నీతిమంతులు అయిపోయారు యేసుని, మనము నమ్మి నీతిమంతులు అయిపోయాం యేసుని.
మరి అపోస్తలులు యూదులు కాదా? వాళ్ళు నమ్మి క్రైస్తవులు అవ్వలేదా? 3000 మంది బాప్తిసం పొందరు పెంతకొస్త పండుగ దినాన్ని. మరి వాళ్ళు యేసుప్రభుని నమ్మి బాప్తిసం పొందలేదా? దేవుని కుమారులు కాలేదా? ఆ తర్వాత వేలకవేలు బాప్తిసాలు తీసుకున్నారు కృత నిబంధనలో అపోస్తుల కార్యాల్లో వేలకవేలు. మరి వాళ్ళందరూ యూదులే, వాళ్ళు విశ్వాసం వల్ల నీతిమంతులు. ఆ తర్వాత అన్యజనులమైన మనము, యూదులము కానీ ఇస్రాయేలీలు కానీ మనము కూడా యేసు ప్రభువుని నమ్మేసి నీతిమంతులుగా తీర్చబడ్డం. మనం కూడా ఏ బలి ఇవ్వనవసరం లేదు. మీ హృదయం ఇస్తే చాలు ఆయనకి, మీ హృదయం ఇస్తే చాలు ఆయనకి, పొంగిపోతాడు ఆయన. విశ్వాసము ద్వారా ధర్మశాస్త్రం నిర్ధకం చేయుచున్నామా? అలాగని నమ్మి మన విశ్వాసాన్ని తోలనాడుతున్నామా? ధర్మశాస్త్రాన్ని తోలనాడుతున్నామా? నమ్మటం వలన ధర్మశాస్త్రాన్ని వదిలేసుకుంటున్నామా? వద్దు తోసేస్తున్నామా? పారేస్తున్నామా? వద్దు దాన్ని పారేయటం లేదు. ధర్మశాస్త్రంను స్థిరపరుచుచున్నాము. అది ఉండాలి. అది ఉండబట్టే ఈరోజు మనం చెప్పుకుంటున్నాం. ఆనాడు ఇస్రాయేలులకు ఇవ్వబడిన ధర్మశాస్త్రం, దానివలన అనుభవించిన కష్టాలు బాధలు, ఆ తర్వాత దానివలన వాళ్ళు ఎలాంటి విముక్తి పొందారు యేసు రాక వలన, యేసు రావటం వలన. ఆ రాకలో, యేసు రాకలో మనం కూడా దేవుని పిల్లలం అయిపోయాం. అదే ధర్మశాస్త్రం వల్ల. ఎందుకంటే మనం అబ్రహాముకు సంతానం అయిపోయాం. మనం ఎలాగ అబ్రహాముకు సంతానం అయ్యాం? పాత నిబంధన కదా అది, మంద కాదు కదా. అది తీసి పారేస్తే ఎలాగా? అది తీసి పారేయకూడదు పాత నిబంధనని. అబ్రహాము పాత నిబంధన వాడు, విశ్వాసులకు తండ్రి, ఇస్రాయేలీలకు తండ్రి, మూలపురుషుడు. ఆ అబ్రహాము సంతానంలోనే యాకోబు పుడతాడు, ఆ యాకోబు సంతానంలోనే యేసు పుడతాడు. ఆ యేసు వలనే మనం రక్షణలో ప్రవేశించాం. అంటే మనం అబ్రహాము సంతానము. గలతీ పత్రిక అందుకే చెప్తాడు కృత నిబంధనకు వచ్చేసరికి మనం పాత నిబంధనను కొట్టేయకూడదు, దాన్ని వదిలేయకూడదు, గౌరవించాలి దాన్ని. గలతీ పత్రిక 3వ అధ్యాయంకి వచ్చేసరికి ఇరవై ఏడు ఇరవై ఎనిమిది 3వ అధ్యాయం గలతీ పత్రిక. యేసుక్రీస్తు యాకోబు కుమారుడు, యాకోబు అబ్రహాము కుమారుడు. గమనించండి, యాకోబు దగ్గర నుంచి వెళ్తున్నాను. యాకోబు అబ్రహాము కుమారుడు, అబ్రహాము కుమారుడు యాకోబు అయితే, యాకోబు కుమారుడు యేసుక్రీస్తు అయితే, యేసుక్రీస్తు ద్వారా మనకేం జరుగుతుందని చెప్తున్నాడు. యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసమూలముగా దేవుని కుమారులైపోయారు. క్రీస్తు యేసులోనికి బాప్తిసు పొందిన అన్యజనులైన మీరు కూడా క్రీస్తును ధరించుకుని క్రైస్తవులైపోయారు. ఇందులో యూదుడని అన్యజనుడని లేదు, దాసుడని స్వతంత్రుడని లేదు, పురుషుడని స్త్రీ అని లేదు. యేసుక్రీస్తునందు మీరందరూ ఏకమై ఉన్నారు. మీరు క్రీస్తు సంబంధులైతే, ఇక్కడ జాగ్రత్తగా ఉన్నాడు, మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందు అబ్రహాము యొక్క సంతానమై ఉండి వాగ్దాన ప్రకారము పరలోకానికి వారసులయ్యు. అబ్బాయా, ఇక్కడ కలిపాడు చూసారా? అందుకే పాత నిబంధనను వదిలేస్తే ఎలా? రేపు కలుసుకుందాం. సెలవు.